తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక గవర్నర్ నాటు బదిలీ చేస్తూ కూడా ఆమె నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిన ఈ నేపథ్యంలో ఏపీ ప్రస్తుత గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్గఢ్ కు బదిలీ చేస్తూ కూడా ఆమె కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఛత్తీస్గఢ్ గవర్నర్ గా ఆయన వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11:30 సీఎం జగన్ రాజ్ భవన్ కి చేరుకోనున్నారు. అటు బిశ్వభూషణ్ హరిచందన్ కి ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సంతోష్, చెప్పండి, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అటు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఉంది, అంటే ఏ సమయం 11:30 అటు రాజ్భవన్ చేరుకున్నారు సీఎం జగన్, మళ్ళీ ఎప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకునే అవకాశం ఉంది? కంప్లీట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్ నవ్య, ఈరోజు ఉదయం 11:30 ఆ ఏపీ గవర్నర్ గా ఉన్నటువంటి ప్రస్తుత గవర్నర్ గా ఉన్నటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ అయితే గనక మర్యాద పూర్వకంగా సీఎం జగన్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయితే గనక మర్యాద పూర్వకంగా అయితే గనక కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నిన్న ఏదైతే ఇటు రాష్ట్రపతి 12 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ని బదిలీ చేసిన ప్రక్రియలో ఇటు బిశ్వభూషణ్ హరిచందన్ పేరు ఉండడం, అయితే గనక బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్ గా వెళ్ళటం తోటి ఇటు మర్యాద పూర్వకంగా ఈ రోజు అయితే కనుక కలుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే 3.5 సంవత్సరాల పాటు ఏదైతే కరోనా టైంలో కావచ్చు, అదేవిధంగా కరోనా కష్టకాలం అనంతరం వ్యాక్సిన్లు అందించే విధంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ యొక్క సేవల్ని అమోఘమని చెప్పి కూడా ఇటు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కొనియాడడం కూడా జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో 3.5 సంవత్సరాల పాటు ఇటు ప్రభుత్వానికి సేవలు అందించినందుకు గాను ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 11:30 అయితే కనుక మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్ గవర్నర్ గా బదిలీ అయినటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సేవలతో పాటు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే సలహాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడం, ఇదందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ చేసుకోవడం అనేది కూడా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి బిశ్వభూషణ్ హరిచందన్ అయితే కనుక ప్రశంసలు వర్షం కురిపించడం కూడా జరిగింది. అయితే రాబోతున్న నూతన గవర్నర్ నజీర్ ఉంటారో, ఏదైతే రిటైర్డ్ న్యాయవాది, ఈయన అయితే కనుక తొలిసారిగా ఏది విభజన అనంతరం కూడా రాష్ట్రానికి తొలిసారిగా నియమితులు అవడం, గవర్నర్ నియమితులు అవడం కూడా ఇదే తొలిసారి అని ఆయన యొక్క న్యాయ సలహాలను కూడా వినియోగించుకోవడం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి కొనియాడడం కూడా జరిగింది. అయితే వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ గవర్నర్ గా బదిలీ అయినటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ అయితే కనుక ఇటు మర్యాద పూర్వకం కలుస్తారు. అనంతరం కూడా కొత్తగా వచ్చినటువంటి ఏదైతే కొత్తగా రాబోతున్నటువంటి నజీర్ని సైతం కూడా ఈరోజు కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గ్రాండ్ స్వాగతం కలిగే అవకాశాలతో పాటు అదేవిధంగా ఇటు కొన్ని అంశాలపై అయితే కనుక చర్చించే అవకాశాలు అయితే కనుక కనపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. Thank you.